దైవ మర్మములు సహోదరుడు భక్తు సింగారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దిన భాగము జూన్ 9 చదువుచున్నాను. రక్తము దేహమునకు ప్రాణము లేవియకాండము 17వ అధ్యాయము 11వ వచనము. మనము ఆత్మను శరీరమును జీవమును కలిగి ఉన్నాము. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనము. దేవుడు మానవుని సృష్టించినప్పుడు తన స్వంత ఆత్మనే మానవుని లోనికి ఊదెను. శరీరములో ఎముకలు రక్తము కండరములు ఉన్నవి. జీవము జ్ఞాన విమర్శ ఉద్రేకములను కలిగించును. మనస్సాక్షి అంతర్జ్ఞానము ఆరాధన అనునవి ఆత్మలక్షణములు. జీవము శరీరము ఆత్మ అను ఈ మూడు మానవునిలోని ముఖ్య భాగములు. పాపమును బట్టి మరణము శరీరమునందేగాక ఆత్మయందును ప్రవేశించెను. మనము దేవునికి విరోధమైన ప్రతి తలంపు మాట కార్యము మన మనస్సాక్షిని చంపుకొనుట ద్వారానే చేయుచున్నాము. అబద్ధమాడవలనైన మనస్సాక్షి గుర్చుకొనను. కనుక మనస్సాక్షిని చంపుకొని అబద్ధమాడవలెను. తెలియని రీతిగానే మన తలంపుల ద్వారా మాటల ద్వారా కార్యముల ద్వారా మన ఆత్మకు మనము మరణము కలుగజేయుచున్నాము. మరణించిన ఆత్మ కలిగిండుట వలన ఆయన స్వరమును మనము వినలేకపోవచ్చున్నాము. ఆయన సన్నిధిని అనుభవించలేకపోవచ్చున్నాము. మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవమును పొందిన పిమ్మట మనలో మూడంతల మార్పు కలుగును. దేవుని ప్రేమ మన ఆత్మలో కుమ్మరించబడును. దేవుని ప్రేమ ఎముకలలో కండరములలో రక్తములో పోయబడదు గాని దేవుడు ఆత్మ గనుక ఆత్మయందే కుమ్మరింపబడును. ఆయన ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మనము పరిశుద్ధపరచబడదుము. ఆయన మనలను పరిశుద్ధపరచినట్లు విశ్వాసముతో ఆయన రక్తమును మనము కోరుకొనవలెను. ఆయన రక్తములోనే నిత్య జీవమున్నది. మన శరీరములో సామాన్య జీవమున్నది. మన గుండె కొట్టుకొనుచున్నంత కాలమే మనము జీవించగలము. కనుక మనము ఆయన రక్తం చేత కడుగబడి నిత్య జీవము పొందవలెను. ముగింపు మాటలు. నేటి దినవాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.